డ్ యేసు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా జూన్ మాసంలోనికి మనం ప్రవేశించే ముందు మే మాసం ముప్పై ఒకటవ తారీఖున మరియ తల్లి పండుగతో మాసాన్ని ముగించుకుంటున్నాం మే మాసమంతా మాతగా మనము కొనియాడాం తల్లి మరియ ప్రార్థన సహాయాన్ని పొందుకున్నాం మేమెల మాసమంతా ముగిసింది జూన్ నెలలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం ఈరోజు కొంచెం సేపు మరియ తల్లి ఏ విధంగా తన చుట్టము తన అక్క అయిన ఎలిజబెత్మును సందర్శించినటువంటి సంఘటన గురించి కొన్ని లోతైన మర్మాలు ధ్యానం చేయటం కోసం ప్రయత్నం చేద్దాం లూకా గారు వ్రాసిన శుభవార్తలో ఒకటో అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ వచనం నుంచి ఆ దినములలో మరియమ్మ యోధాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి వందన వందనవచనములు పలికెను ఆ శుభవచనములు ఎలిజబెత్ చెవిని సోకగని ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మచే చే పరిపూర్ణురాలాయెను పిమ్మట ఎలిజబెత్ ఎలుగెత్తి ఇట్లు అనెను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదించబడెను నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను నీ వందన వచనములు సోకగని వినగని నా హృదయమునందలి శిశువు ఆనందముతో గంతులు వేశెను ప్రభువు పలికిన పలుకులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు యాభై తొమ్మిదో వచనము మరియమ్మ మూడు మాసములు ఎలిజబేతముతో ఉండి పెమ్మట తన ఇంటికి తిరిగి పోయెను ఇది నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా ఈరోజు మరియ తల్లి తన చుట్టము అయినటువంటి ఎలిజబేతమును సందర్శించే పండుగను ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం ఈ మాటను గురించి పునీత అల్ఫోన్సస్ లిగోరీ అనేటువంటి భక్తుడు మరియ తల్లి గురించి ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తి ఆయన చెప్పినటువంటి మాట మరియ తల్లియందు సకల దీవెనలు నిక్షిప్తమై ఉన్నవి సకల కృపలకు నిధి మరియమ్మగారు అని ఆయన చాలా చక్కగా ప్రవచించి ఉన్నాడు లోతైన విషయం తెలియపరిచి ఉన్నాడు మనము సమయేలు మొదటి రెండవ గ్రంథంలో సమయేలు రెండవ గ్రంథంలో ఆరో అధ్యాయంలో పదవ వచనం నుంచి పదకొండవ వచ్చినం వరకు చదువుకుందాం ఒకసారి ఆలకించుదాం కనుక అతడు కనుక అతడు మందసమును మందసమును దావీదు పురమునకు కొనిపోవుట దావీదు పురమునకు కొనిపోవుట చాలించి కొనిపోవుట చాలించి గిత్తియుడైన గిత్తియుడైన ఇంటికి చేర్చను ఇంటికి చేర్చను ప్రైస్ లాడ్ ప్రైస్ ప్రైస్ లాడ్ ప్రైస్ చదువుతాయి అక్కడ అతని ఇంట అతని ఇంట మందసము మందసము మూడు మాసములు మూడు మాసములు ఉండెను అతని కుటుంబమును చల్లని చూపు చూచెను అద్భుతమైన మాట యేసుక్రిస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా మనం జపమాల చెబుతూ దేవమాత ప్రార్థన చెప్పేటప్పుడు ఆమె గురించి అనేక విశేషణాలను గురించి ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మా కొరకు ప్రార్థించమ్మా అని చెప్పేటప్పుడు దేవుని ఒప్పంద మందసమా మా కొరకై ప్రార్థించమ్మా అని మనం ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని ఒప్పంద మందసం ఈరోజు మనం చదివినటువంటి సమయలు రెండవ గ్రంథములోని ఆరవ అధ్యాయములోని మాటలు మనం చదివితే ఫిలిస్తీలు ఇజ్రాయేలులకు వ్యతిరేకులు దావీదు ఫిలిస్తీ దేశములో ఉన్నటువంటి దైవ మందసమును దావీదు నగరము లేక ఎరుషలేము అయిన రాజధానికి తీసుకుని రావాలని ఆశించాడు ఎందుకంటే దైవ మందసము ఉన్న చోట ఆశీర్వాదాలు కోకొల్లలుగా వస్తున్నాయి ఆ ఆశీర్వాదము నాకు నా ప్రజలకు ఉండాలని ఉద్దేశించి ఎరుషలేము నగరానికి దాన్ని తరలించాలని తీసుకుని రావాలని అత్యంత భక్తి మేరలతో తీసుకురావాలని తలంచాడు అందుకనే అక్కడ ఉన్నటువంటి సైన్యాధికారులను సైన్యాన్ని పెద్దలను అందరినీ సమావేశ సమావేశపరిచాడు వారందరినీ సమాయత్తపరిచాడు సుమారు ముప్పై వేల మందిని తీసుకొని వెళ్ళి ఆ దైవ మందస్సుమును అత్యంత వైభవోపేతంగా తన రాజ్యానికి తీసుకురావాలని నిశ్చయము చేసుకున్నాడు దానిని బట్టి ఆయన క్రొత్త బండిని ఒకటి తయారు చేశాడు ఆ బండితో పాటు మందసాన్ని తన దేశానికి తీసుకురావాలని ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంతో వెళ్ళాడు ఆ వెళ్ళినప్పుడు క్రొత్త బండిని ఆ బండి మీద మందసాన్ని పెట్టి ముందు మేళ తాళాలు ఆయన మైమరిచి తన్మయం చెంది నాట్యం చేస్తూ ఎన్నో గొప్ప భక్తి కార్యాలు చేస్తా ముందుకు వెళుతూ ఉన్నాడు ఇలా వెళ్ళే అటువంటి సమయంలో బండి ఎక్కడో ఒక గుంటలో పడినట్లుగా అక్కడ కనిపించగానే ముందు ఉన్నటువంటి వ్యక్తి చేయి పట్టి మందసం పడపోకుండా ఆపుతాడు ఆ మందసము పడకుండా ఆపినటువంటి వ్యక్తి మందసము మీద ఎప్పుడైతే చేయి వేస్తాడో అక్కడికక్కడే మరణిస్తాడు దీన్ని చూసినటువంటి దావీదు భయపడ్డాడు గంభీరమైన పవిత్రమైన ఈ మందసాన్ని నా దేశానికి తీసుకుని వెళతాను అని అనుకున్నవాడు భయపడాడు అందుకనే దగ్గరలో ఉన్న గితీయుడు అయినటువంటి ఒక వ్యక్తి దగ్గర ఉబిదేము అనేటువంటి వ్యక్తి ఇంటిలో మందసాన్ని పెట్టి వెళ్ళిపోవాలని నిశ్చయం చేసుకుంటాడు ఆ మందసాన్ని జాగ్రత్తగా ఉబిదేము ఇంట్లో పెట్టి దావీదు ముప్పై వేల మంది ప్రజలు వెళ్ళిపోయారు ఇక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే ఆ మందసము మూడు మాసాలు ఒబితేము ఇంట్లో ఉన్నది ఆశ్చర్యకరమైన విషయం బైబిల్ వాక్యం చెబుతుంది యావే ఆ ఇంటిని అద్భుత విధముగా ఆశీర్వదించాడు ఎవరికీ లేనంత గొప్ప దీవెన ఆయనకు దొరికింది వారు వారి కుటుంబము అత్యధికంగా ఆశీర్వదించబడినది మూడు మాసాలు దైవమందసము ఆ ఒబిదేము ఇంట్లో ఉంటే ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు ఆ గృహానికి గృహములో ఉన్నవారికి వచ్చినాయి పాత నిబంధనలో దైవ మందసము దేవుని ఉనికికి గుర్తుగా ఉంది దేవుని యొక్క శక్తిగల కాపుదలకు గుర్తుగా ఉన్నది అందుకనే ఇజ్రాయేలీలు తమ యొక్క ప్రయాణంలో మందస పెట్టెను భద్రంగా తీసుకుని వెళ్ళేవారు ఎక్కడైతే దేవుడు ఆగమంటాడో అక్కడ ఈ మందసాన్ని మధ్యగా ఊరికి మధ్యలో పెట్టి అక్కడ చక్కగా పాక వేసి ఆ మందిరంలో వాళ్ళు ఆరాధిస్తూ ఉండేవాళ్ళు మరలా దేవుడు లేవండి మీ ప్రయాణాన్ని సాగించండి అన్నప్పుడు మళ్ళీ ఈ మందసాన్ని తీసుకుని వారు ముందుగా నడుస్తూ వెళ్ళి వెళుతూ ఉండేవారు అంటే దైవ మందసము దేవుని ఉనికికి దేవుని యొక్క ప్రేమకు దేవుని కాపుదలకు గుర్తుగా ఉన్నది అని భావించారు ఆ మందసము ఒబిదేము ఇంట్లో ఉంటే మూడు మాసాలలో అత్యధికమైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్నాడు నూతన సువిశేష వాక్యములో నూతన నిబంధనలో ఆ దైవ మందసము ఎవరు అంటే క్రీస్తు ప్రభువుని తన గర్భమున మోసినటువంటి మరియమ్మ తల్లి ఇక్కడ మనం ఈరోజు వాక్యములో విన్నాం కాబ్రియేలు మరియ తల్లి దగ్గరకు వచ్చి నమస్కరించి దేవుని వరప్రసాదాల చేత నిండిన మరియమ్మ నీకు వందనము ప్రభువారు మీతో ఉన్నారు నీవు గర్భము ధరించి బిడ్డను కనబోతున్నావు రాజుగా ఉంటాడు సింహాసనాన్ని అలంకరిస్తాడు అనేక జనులకు రక్షణగా ఉంటాడు అని బయలుపరిస్తే మరియమ్మ దానిని అర్థం చేసుకోలేకపోయినా దేవుని చిత్తము జరుగునుగాక అని దేవునికి సంపూర్ణంగా ఆ తల్లి ఎప్పుడైతే అవును అని చెప్పిందో జరిగినటువంటి విషయం ఏంటంటే తండ్రి దేవుని కృప ఆమె మీద దిగి వచ్చింది ఆదిలో వాక్కు ఉండిన వాక్కు దేవుని యొద్ద ఉండెను ఆ వాక్కే దేవుడై ఉండెను అని యేసుక్రీస్తు గర్భంలోనికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడే ఈ కార్యాన్ని చేస్తాడు పరిశుద్ధాత్మ ఆవేశం చేస్తాడు అని దేవదూత పలిగినట్లు ఆత్మ కార్యము చేయటం ప్రారంభించింది ఈ మాటల్లో దేవుని దూత అయినటువంటి గబ్రేలు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇది నమ్మశక్యము కాదని నువ్వు అనుకుంటున్నావు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి అన్ని కార్యాలు సాధ్యమే చూడు నీచుట్టము అయిన ఎలిజబెత్ అమ్మ ఎన్నో సంవత్సరాలు గొడ్రాలుగా ఉన్నది గర్భఫలము లేకుండా ఉన్నది ఇప్పుడు ఆమె గర్భవతి ఆరు మాసాల నుంచి ఆమె గర్భవతి అయి ఉన్నది అని చెప్పగానే మరియమ్మ తల్లికి ఆలోచన వచ్చింది చుట్టమే కానీ వయస్కురాలు వృద్ధాప్యములో ఉన్నది పరిశుద్ధాత్మ అనుభవము కలిగి ఉన్నది దేవుని కార్యాలు తన ఎందు జరుగుతున్నవి సాక్ష్యము చెప్పగలిగినటువంటి స్త్రీ ఎలిసబేతమ్మ ఎలిసబేతమ్మ జకరియ యొక్క భార్య ఆయనేమో గుడిలో పూజారి సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇద్దరూ మోకరించి ప్రార్థిస్తున్నారు అయ్యా గర్భఫలాన్ని ఇవ్వండి మాకున్న నిందను తొలగించండి ఈ అపవాదు మా నుంచి తొలగించాలని వారి బాధలను దేవునికి చెప్పుకున్నారు ప్రార్థన చేసుకున్నారు కానీ దేవుడు ఆ సమయంలో ఆలకించాడు కానీ అనుగ్రహించలా ఎందుకంటే దేవునికి అంటూ ఒకటి ఉంటుంది ఆ ఇచ్చే దేవున సమాజానికి వినియోగపడాలని దేవుడు అనుగ్రహిస్తాడు ఆ నేపథ్యంలోనే మరియమ్మ తల్లి ఎలిజబెత్తమ్మను చూడాలని వెళ్ళింది చూడటమేనా లేక భావాలు పంచుకోవడమా ఆందోళన పంచుకోవడమా లేక సహాయము చేయడమా అన్ని విషయాలు ఆమెలో నిక్షిప్తమై ఉన్నవి అని మనం ఆలకించాం కదా అన్నీ మంచియే జరుగును ఆమె నుంచి కనుక చుట్టమైన ఎలిజబెత్తమ వృద్ధాప్యంలో ఉన్నది ఆ గర్భముతో ఉన్నది ఆరు మాసాలు తనకు తాను పని చేసుకోవడానికి తనకు తాను సహాయం చేసుకోవడానికి అవకాశము లేదు సహాయం అవసరం తల్లి అడగకముందే పెట్టుద్ది అంటారు అవసరము చూస్తుంది అంటారు మరియమ్మ తల్లి అవసరము ఎరిగినంది అక్కడ ఉన్నటువంటి అవసరతను బట్టి ఆమె డెబ్బై కిలోమీటర్లు తరలి వెళ్ళింది దేవుని అందు పిల్లరా సహాయం చేయడం అనేది దేవుని యొక్క గుణం గివింగ్ ఈజ్ గాడ్స్ నేచర్ రిసీవింగ్ ఈజ్ మ్యాన్స్ నేచర్ అంటారు ఇచ్చేది దేవుని గుణం చూడండి మరియమ్మ తల్లి ఎలాంటి గుణము కలిగి ఉన్నదో సహాయం చెయ్యాలని మనకు తెలుసు మన చుట్టూ ఎంతమంది అవసరతలో ఉన్నారో మనకు తెలుసు మనం సహాయం కూడా చేయగలమని అలాంటి సమయంలో వాళ్ళు అడిగితేనే చేస్తామనుకునేవాళ్ళు కొంతమంది అడిగినా చెయ్యని అవసరం లేదులే అనుకునే వాళ్ళు కొంతమంది అడిగినా సహాయం చేయగలిగినా ఏ కారణం వల్ల నేను అతనికి సహాయం చెయ్యాలని ఏదో ఒకటి స్వార్థంతో ఆలోచించే జనాలు ఉన్నారు కానీ ఇక్కడ మరియ తల్లి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆమె ఏ స్వార్థము లేనని తల్లి దైవ ప్రేమతో నిండిన తల్లి సేవకురాలిగా మారిన తల్లి నేను ఆమెకు ఆయనకు సేవకురాలిని అన్న మాట తన జీవితంలో వెంటనే సార్థకం చేసుకుంది క్రియాశీలక పాత్ర పోషించింది ఆమె తన చుట్టమైన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది సహాయం చేసింది అక్కడ దేవుని అందు పిల్లర జరిగిన అద్భుతమైన కార్యం మరియమ్మ తల్లి ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడ లేని ఆనందం సంతోషం ఆ ఇంట్లోకి వచ్చింది మరియమ్మ తల్లి ఆ ఇంట కాలు పెట్టగానే ఎలిజబెతమ్మ ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్న శిశువు పవిత్రాత్మ చే నిండిపోయారు పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకున్నారు ఆ ఆనందంలో ఆత్మచేత నింపబడిన ఎలిజబెత్తమ్మ ఏమని చెబుతున్నారు అంటే వీళ్ళందరిలో నీవు ధన్యురాలవు నా దేవుని తల్లి నా వద్దకు వచ్చుట ఎలా ప్రాప్తించెను అని తనకు కలిగినటువంటి ఆ కృపను గుర్తించేటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు బైబిల్ వాక్యములో జరిగిన ఏ సంఘటన అయినా కూడా అది పరిశుద్ధాత్మ కార్యమే ఆ ప్రతి సంఘటన మన రక్షణకు ఉపయోగపడే కార్యమే ఆ సంఘటన నుంచి దేవుడు ఆధ్యాత్మిక జీవితంలో కావలసినటువంటి మేలుకొలుపును అనుగ్రహించుటకే మరియ తల్లి ఒంటరిగా వెళ్ళలా ఆమె అక్కడ తండ్రి దేవుని నిండి ఉన్నది పరిశుద్ధాత్మ ఆవేశం జరిగి ఉన్నది కుమారుడైన ఏసయ్య గర్భములో ఉన్నాడు ఆమె ప్రయాణమై ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినప్పుడు త్రిత్వైక సర్వేశ్వరుడు ఆ గృహములో కాలు పెట్టాడు అందువల్ల ఆమె ఆత్మ పూరితురాలై పరిశుద్ధాత్మతో నింపబడిన యోహాను ఎగిరి గంతులేస్తూ ఆనందపడ్డాడు మొట్టమొదటిగా గర్భములో ఉన్న శిశువైనటువంటి ఆ ఏసయ్యను కలిసినందుల కొరకై తండ్రి దేవుని యొక్క కృప దొరికినందుల కొరకై పరిశుద్ధాత్మ సహవాసము లభించినందుల కొరకై ఆ గర్భములో ఉన్న శిశువు ఎగిరి ఆనందముతో ఆత్మానుభూతితో ఆత్మానందాన్ని పొందుకున్నాడు మరియ తల్లి ప్రేరితురాలై మరియ తల్లి ప్రేరణ పొంది ఆమె చెప్పినటువంటి మాట నా దేవుని తల్లి నా వద్దకు వచ్చుట ఏల అది దొరికినటువంటి కృప ఎంత గొప్ప విశేషం దేవుని ఎందు ప్రియులారా చాలామంది మరి అమ్మ తల్లిని దేవుని తల్లిగా లేక దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తిగా దేవమాతగా దేవునికి జన్మనిచ్చిన మహాసాధ్వీమణిగా గుర్తించడానికి ఇష్టపడరు ఆమె సామాన్యమైన వ్యక్తిగానే పరిగణిస్తారు కానీ సామాన్యమైన వ్యక్తిలో ఎంత గొప్ప కార్యాలు చేశాడో అందుకనే విమర్శిస్తూ ఉంటారు మీరు ఆమెను ఆరాధిస్తున్నారంటారు ఆమెకు నమస్కరిస్తున్నారంటారు లేనటువంటి స్థానాన్ని ఇస్తున్నారని అంటారు దేవుని ఎందు ప్రియులరా ఈరోజు మన వాక్యంలో ఉన్నాం గాబ్రేలు సన్మనుసుకుడు వచ్చి రెండు చేతులతో నమస్కరించి మోకరించి అమ్మా నీకు శుభము అన్నాడు ఆ శుభముల చేత నిండిన మరియ నీ ఇంటికి వస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఈరోజు మనం ఎలిజబెత్మును దర్శించడానికి వెళ్ళినప్పుడు మరియ తల్లిలో జరిగినటువంటి ఆ గృహములో జరిగినటువంటి ఆనంద కార్యాలు మనం విశేషించి చూస్తే చాలా ఆశ్చర్యమవుతుంది విశ్వాసం బలపడుతుంది యసు క్రీస్తునందు మికిలి ప్రియులైన దేవుని బిడ్డలారా అక్కడ మరియ తల్లి తన గొప్పదనాన్ని ఏమాత్రం చెప్పుకోకుండా ఆమె చెబుతుంది ఈ కార్యాలు నా దేవుని దయ వల్ల జరిగిని పేదరాలిని అల్పురాలిని నాలో ఆ దేవుడు ఈ కార్యం చేశాడు అని గొప్పగా దేవుని స్థుతించినటువంటిది ఇద్దరు ఆత్మచేత నింపబడితే ఆ ఆత్మీయులు మాట్లాడుకునే ప్రతి మాట దేవుని కృపచేతనే నింపబడుతుంది అనేది మనం బైబిల్లో వింటున్నటువంటి దేవుని వాక్యం యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా మనం బైబిల్ వాక్యంలో గారు రాసిన శుభవార్తలో మూడవ అధ్యాయంలో ముప్పై నాలుగవ వచనము ఒకసారి మనం విందాము ఆ మాట చాలా చక్కగా ఉంటుంది దేవుని చేత పంపబడిన వారు దేవుని విషయములను గూర్చి చెప్పుకుంటారు ఎలైనా దేవుడు అతనికి తన ఆత్మను సమృద్ధిగా ప్రసాదిస్తున్నాడు ఇద్దరూ దేవునే స్తుతిస్తున్నారు ఇద్దరూ దేవునే మహిమపరుస్తున్నారు ఇద్దరూ దేవుని ఘనకార్యాలను చవి చూస్తూ ఉన్నారు ఇద్దరూ ఆత్మీయత జీవితంలో పెనవేసుకుంటున్నారు ఎంత అద్భుతమైన కార్యం యేసుక్రీస్తునందు మికిలి ప్రియులైన దేవుని బిడ్డలారా దేవుని ఒప్పందమందసమైన మరియ తల్లి మన ఇంటికి వస్తే జరిగే కార్యాలు కొంతమంది వస్తే పరిస్థితులు ఆనందంగా మారతాయి మరి కొంతమంది మన గృహాల్లో కానీ ఎక్కడికైనా మీటింగ్లో కానీ వస్తే పరిస్థితులు దుర్భరంగా మారిపోతాయి ఎవరు వచ్చారు అన్నదే ముఖ్యం ఇక్కడ దేవుని చేత నింపబడి ఆత్మచేత అభిషేకింపబడి దేవుని ఎందు భయభక్తులతో ఉండేవారు వెళితే అక్కడ పరిస్థితులు చాలా ఆనందకరంగా మారిపోతాయి అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి సహకరించే గుణం ఉంటుంది దేవుని కొరకై మాట్లాడుకునే మనసులు ఉంటాయి ఒక్కసారి పాస్టర్ గారు ఒక మీటింగ్ పెట్టాడు ఆయన నాతో పంచుకున్న ఒక మాటను మీతో ఈ సమయంలో చెప్పాలని ఆశపడుతున్నాను ఒక మీటింగ్ పెట్టి చక్కన ప్రార్థనా పూర్వకంగా ప్రారంభించుకున్నాం ఆ ప్రారంభించినటువంటి సమయంలో అందరి ముఖాలలో ఆనందం ఉంది అందరి కళ్ళల్లో తేజస్సు కనిపిస్తుంది అందరూ సహకరించే మనస్సు కలిగి ఉన్నారు చక్కని సలహాలు చెప్పుకోవాలని ఆ కార్యమంతా కూడా జయప్రదం కావాలని ఆశ కలిగిన వాళ్ళే కనిపించారు ఇలా వాదాలు జరుగుతూ ఉండగా ఇలాగా మేము తర్కించుకుంటూ దాని గురించి ఎలా చేద్దామని మాట్లాడుకుంటూ ఉత్సాహంతో ఉండగా ఒక వ్యక్తి అభిషక్తుడే గురువే ఆయన అక్కడికి వచ్చాడు ఆయన అక్కడికి వచ్చి కూర్చోగానే మాట్లాడే వాళ్ళందరిలో నిశ్శబ్దత వచ్చేసింది దేవుని యందు ప్రియారావు ఒక అర్ధగంట మాత్రమే ఆ మనిషి రాగానే నెగటివిటీ అనేది ప్రారంభించింది ప్రశ్నలు ఎంచుకోవడం ప్రారంభించారు సహకరించుకోవడం కాదు అక్కడ అక్కడ వారికి కావాల్సింది ఎవరు దీన్ని చేస్తారు ఎవరు దీన్ని శక్తితో చేస్తారు ఎవరికి ఆధిపత్యం ఎవరికి పేరు వస్తుంది ఈ మాటలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు చివరికి పరిస్థితి అంతా మారిపోయింది విపత్కర పరిస్థితి వచ్చేసింది ఆటంకాలు మొదలుపోయినాయి ప్రతికూల పరిస్థితి వచ్చేసింది ఏమైందో తెలుసా వాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయి మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది ఫాదర్ గారు ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీటింగ్ అంతా నాశనం అయిపోయిందండి ప్రజలలో అక్కడ ఉన్నటువంటి జనాలలో వర్గతత్వాలు వచ్చేసినాయండి యేసుక్రీస్తునందు మికిలి ప్రియులైన దేవుని బిడ్డలారా ఎంత పాజిటివిటీ ఉన్నటువంటి సమయంలో ఒక నెగటివ్ మనిషి వస్తే ఎలాగ మారిపోతుందో పరిస్థితి మనం గమనించాము దేవుని ఎందు ప్రిల్లర ఇక్కడ మరియ తల్లి విపత్కర పరిస్థితులను కూడా ఆనందకరమైన పరిస్థితులుగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది తల్లి కానాపల్లి వివాహానికి మరియమ్మ గారు వెళ్ళారు అక్కడ మనం గారు వ్రాసిన శుభవార్తలో రెండవ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఆలకిస్తాము దాన్ని ఒక్కసారి విందాము మూడవ రోజున మూడవ రోజున గలియలోని గలలియలోని కానాపల్లెలో కానాపల్లెలో పెండ్లి జరిగి ఒక పెండ్లి జరిగింది ఏసు తల్లి ఆ మాట వినండి ఏసు తల్లి అచ్చట ఉండేను ప్రైస్ లాడ్ ప్రైస్ క్రీస్తునందు మీకు ప్రియులైన దేవుని బిడ్లరా ఆ తల్లి అక్కడ ఉన్నారు చాలు అక్కడ ఉన్న తల్లి ఎంత సహాయం చేసిందో మనకు తెలుసు పరిస్థితులను ఎలా గమనించిందో తెలుసు వారికి క్షేమం జరగాలని ఎంతగా ఆశించిందో మనకు తెలుసు అందుకనే సేవకులను పిలిచి ఆ తల్లి వెలితితో ఉంటే వారికి కొరతతో ఉంటే వారి జీవితాలు ఆ సమయంలో దుబ్బరంగా మారి ఉంటే వాళ్ళ ప్రెస్టేజ్ అంతా కూడా పోతున్నటువంటి స్థితిలో అమ్మ అక్కడ ఉండి ఆశీర్వదించి చెబుతుంది ఇదిగో నాయన్లారా ఆయన చెప్పినట్లు చేయుడు అని తన కుమారుడైన ఏసయ్యను వారికి పరిచయం చేసింది దైవ కుమారుడైన ఏసయ్య ఉంటే అక్కడ అన్ని వెలుతులు కొరతలు తొలగిపోతాయి ఇక్కడ మరియ తల్లి ఉంటే ఎంత ఆశీర్వాదం వచ్చిందో మనం గమనిస్తూ ఉన్నాం కొరతలు తొలగించే తల్లి వెలుతులు తొలగించే తల్లి ఇబ్బందుల్లో ఇరుకుల్లో మనకు తోడుగా ఉండే తల్లి ఆమె మనతో ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకుంటాం ఆత్మీయ యాత్రలో నిలబడి దేవుని వైపు చూస్తా వెళతాం ఎందుకని ఆమె ఎప్పటికప్పుడు చెబుతుంది నాయనలారా లోకం వైపు చూడమాకండి మీకున్నటువంటి బాధల్లో మీరు మ్రగ్గిపోకండి నిరాశ ఆయన ఉన్నాడు చూడండి ఆయన వైపు అన్ని స్థితులను మార్చగలిగిన వాడు ఇమ్మానుయేలు దేవుడు నీతో ఉండి నీ ప్రతి అవసరతలో సహాయం చేసేవాడు ఏసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా ఎక్కడ మన వాక్యంలో విన్నాం మరియమ్మ గారు మూడు మాసాలు ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి అక్కడ పరిచర్య చేసింది ఎంత అద్భుతమైనటువంటి కార్యం సహాయం చేసే మనసు సహకరించే మనసు దేవుని ఆనందాన్ని పంచే మనసు మన కొరకై ప్రార్థించే మనసు మనలను ప్రార్థించమని ప్రోత్సహించే మనసు దేవుని చిత్తమును నెరవేర్చండి అని చెప్పి నేర్పించే గొప్ప మనసు తల్లి మరియ కలిగి ఉన్నారు ఆ తల్లి ఆదర్శం ఆ తల్లి ప్రార్థన సహాయం మనకు అవసర అవ అవసరం ఆమె మనలను మన గృహాలను సందర్శిస్తే ఎన్ని దీవెనలు వస్తాయో మన వాక్యంలో వింటున్నాం బైబిల్ వాక్యంలో వింటాం శిలువ మీద ఉండి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను గారిని చూపిస్తే యోహాను ఇదిగో మీ అమ్మగారు అని చూపిస్తే బైబిల్ వాక్యం చెప్తుంది యోహాను తన తల్లి అయిన మరియమ్మగారిని తన ఇంట చేర్చుకునెను అని వాక్యంలో ఉంటుంది ఆ ఇంట చేర్చుకునేటువంటి మాట ఆమె సందర్శన మన జీవితంలో చాలా ప్రాముఖ్యం నువ్వు జపమాల పట్టుకుని నీ గృహములో మోకరిస్తే ప్రార్థించటానికి నువ్వు ప్రారంభించగానే మరియ నీ ప్రక్కనే ఉంటారు నీ ఇంటిని దర్శిస్తారు నీ ఇంటి కోసం ప్రార్థిస్తారు నీ అవసరాల కోసం మనవి చేస్తారు నీ జీవితంలో ఉన్న కొరత కొరకై విజ్ఞాపన చేస్తారు సమృద్ధి సంతోషము ఆమె మనకు ప్రసాదించ దేవుని అర్థిస్తారు ఆ తల్లి కాపుదల మనకెప్పుడు ఉండాలి అమ్మ మరియ తల్లి మమ్ములను సందర్శించు మా గృహాలను దర్శించు మా అవసరాలలో నీవు నిలబడు మా కొరకై అద్దించు అంటూ ప్రార్థించుదాం దేవుడు మనకు సహాయపడుదురుగాక అమెన్